పూర్వం భక్తులు తమ తమ ఇష్ట దైవాలను పూజించి ఎంతగా తమ భక్తిని చాటుకునేవారంటే సాక్షాత్తు ఆ దేవుళ్ళే స్వయంగా భూమికి దిగి వచ్చి వారి కోర్కెల్ని నెరవేర్చేవారట అలా తమ భక్తితోటి వెంకటేశ్వరుడిని మెప్పించిన అపర భక్తుడు బావాజీ ఆయనతోటి కలిసి పాచికలు ఆడాడు వెంకటేశ్వరుడు తిరుమలలోని మాడవీధుల్లోని ప్రధాన గోపురానికి కుడివైపు ఉన్న మఠం ఆ భక్తుడు బావాజీదే ఆ మఠంపై శ్రీ వెంకటేశ్వరుడు తన భక్తుడు బాబాజీతో పాచికలు దృశ్యం ఉంటుంది ఈ మఠాన్ని హాథీరామ్ మఠం అని అంటారు కొన్ని వందల ఏళ్ల క్రితం బావాజీ తీర్థయాత్రలు చేస్తూ ఉత్తరాది నుంచి తిరుమలకు చేరుకున్నారు అక్కడ శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన ఆయన మనస్సు అక్కడే లగ్నమైపోయింది తోటి యాత్రికులంతా వెళ్ళిపోయినా ఆయన తిరుమలలోనే ఉండి నిత్యం వెంకటేశ్వరుని దర్శించుకునేవారట ఆలయంలోని గంటల తరబడి బావాజీ నిలబడి ఉండటం అర్చకులకు కంటగింపుగా మారింది అలాంటి వ్యక్తి నిరంతరం గుడిలో ఉండటాన్ని అనుమానాస్పదంగా భావించిన అర్చకులు ఆయనను బయటకు గెంటివేశారు ఇకపై ఆలయంలోకి రాకూడదంటూ కట్టడి చేశారు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన శ్రీనివాసుని దర్శన భాగ్యం కోసం చిన్నపిల్లవాళ్ళిలా విలిపించాడు కన్నీరు మున్నీరయ్యాడు అప్పుడు అతనిని ఓదార్చేందుకు సాక్షాత్తు శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏ నేనే రోజూ నీతో సమయం గడిపేందుకు వస్తూ ఉంటానని బావాజీకి అభియమిచ్చారట అలా నిత్యం రాత్రిపూట పవలింపు సేవ ముగిసిన తర్వాత ఆలయం ఎదురుగా ఉన్న బావాజీ మఠానికి చేరుకునేవారు శ్రీనివాసుడు అక్కడ వారిద్దరూ పొడిచే వరకు కబుర్లతో కాలం గడిపేవారట కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచుకులాడుకునేవారు అలా సరదాగా గడుపుతున్న తరుణంలో ఓ పరిణామం చోటు చేసుకుంది అలా ఒకసారి బాబాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించనే లేదట సుప్రభాత వేళ సమీపించింది జగన్నాథునికి మేలుకొలుపు పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమీపించసాగారు ఆ చప్పుళ్లను విన్న వెంకటేశ్వరుడు వెంటనే లేచి అక్కడి నుంచి ఆలయం లోపలికి వెళ్ళిపోయాడు ఆ హడావిడిలో ఆయన కంఠాభరణం ఒకటి మర్చిపోవటం అది బాబాజీ మఠంలోనే ఉండిపోయింది ఆ ఉదయం మూల విరాటిని అలంకరిస్తున్న అర్చకులు ఆయన ఒంటి మీద అతి విలువైన కంఠాభరణం మాయమవడం గమనించారు అదే సమయంలో తన మఠంలో ఉండిపోయిన కంఠాభరణాన్ని తిరిగి ఇచ్చేందుకు బాబాజీ ఆలయం లోపలికి ప్రవేశించగా అతని చేతిలో ఉన్న ఆ ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమీ ఆలోచించకుండా దాన్ని లాక్కొని ఆయనను దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకువెళ్లారు ఆ ఆభరణాన్ని ఎందుకు ఎలా దొంగిలించామని ప్రశ్న ప్రశ్నించగా తానేమీ దాన్ని దొంగలించలేదని బావాజీ పేర్కొన్నాడు సాక్షాత్తు శ్రీనివాసుడే తనతో రాత్రంతా పాచికిలాడాడని అర్చకులు రావడంతోటి హడావిడిగా ఆలయంలోకి వచ్చేయడంతో తన కంఠాభరణాన్ని తన మఠంలోనే మర్చిపోయాడని వివరించారు కానీ ఎవరూ అది నమ్మలేదు బావాజీని కారాగారంలో పడేశారు నిజంగానే ఆ శ్రీనివాసుడు రాత్రి నీ కోసం వచ్చిన మాట నిజమే అయితే నీకొక పరీక్షను పెడుతున్నా ఈ కారాగారం నిండా బండెడు చెరుకుగడ్డలు వేస్తాం ఉదయం సూర్యుడు పొడిచే వేళకి అవన్నీ పొడి పొడిగా మారిపోవాలి అని నవాబు అతనికి పరీక్ష పెడతారు ఆ రోజు అర్ధరాత్రి బావాజీని పంధించిన గది నుంచి ఏనుగు ఘీంకారాలు వినిపించాయి అవేమిటా అని లోపలికి తొంగి చూసిన సైనికులు ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది ఆ గదిలోని నామాలు ధరించిన ఓ ఏనుగు బండెడు చెడుకు గడలను సునాయాసంగా పిప్పి చేయసాగింది మూసిన తలుపులు మూసినట్టే ఉన్నాయి ఎక్కడి కావలి వాళ్ళు అక్కడే ఉన్నారు అయినా ఒక ఏనుగు లోపలికి చక్కగా ప్రవేశించగలిగింది ఆ కార్యక్రమం జరుగుతున్నంత వరకు బాబాజీ రామనామ స్మరణ చేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి ఆయనకు హాథీరామ్ బాబాజీ అన్న పేరు స్థిరపడిపోయింది. హాతిరామ్ భక్తిని స్వయంగా చూసిన నవాబు ఆయనను ఆలయ అధికారిగా నియమించారట. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. గీట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా.